ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి ప్రధాన గోడలకు ఆనుకుని బాత్రూములు ఉండవచ్చా, అదేవిధంగా అపార్ట్మెంట్స్కు సంబంధించి ఒక ఫ్లోర్ ప్లాన్ ఉంటే అన్ని ఫ్లోర్లు కూడాను అదే ప్లాన్ ఉంటుంది కాబట్టి ఏ ఫ్లోర్లో నివసించేటువంటి వారికైనా ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉంటాయా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు కలిగేటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది నన్ను రీసెంట్ టైమ్స్లో అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే సెంటర్కి సంబంధించి కావచ్చు, లేదనంటే ఇంటి గోడలను ఆనుకొని సంబంధించి కావచ్చు, బాత్రూమ్ ఉండొచ్చా, లేదా మరి ప్రధానంగా ఇంటి గోడను ఆనుకొని ఇంటి ప్రహరీ ప్రధాన గోడను ఆనుకొని బాత్రూమ్ ఉండవచ్చా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాత్రూమ్స్ ఉండొచ్చా లేదా అని కూడా అడుగుతున్నారు. ఇంటి గోడని ఆనుకొని ప్రధాన గోడని ఆనుకొని ఖచ్చితంగా బాత్రూమ్స్ ఉండొచ్చు, అది ఎక్కడొచ్చింది అనేది డజంట్ మ్యాటర్, అది కార్నర్లో వచ్చిందా, మధ్యలో వచ్చిందా, ఇంకెక్కడన్నా వచ్చిందా అనేది డజంట్ మ్యాటర్. మనకి డిగ్రీల ప్రకారంగా చూసుకున్నప్పుడు ప్లాన్లో బాత్రూమ్ ఎక్కడొచ్చింది అనేది మాత్రమే ఇంపార్టెంట్. అంతే తప్పితే మీకు జనరల్ పర్స్పెక్టివ్లో ఆలోచించి ఈ కార్నర్లో ఉంటే బాత్రూమ్ ఉండకూడదు, వాయువ్య మూలలో ఉండకూడదు, నైరుతి మూలలో ఉండకూడదు, ఆగ్నేయ మూలలో బాత్రూమ్ ఉండకూడదు అని చెప్పేసి మీరు అనుకుంటే అది మాత్రం అపోహ కిందే మనం అనుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ప్రజెంట్ మనకి ఎక్కువగా వాడుకలో ఉంటున్నటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఈస్ట్ ఫేసింగ్ అనుకోవచ్చు మీరు ఈ ప్లాన్స్కి సంబంధించి. సింపుల్గా రెండు బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెను, మధ్యలో రెండు బాత్రూమ్లు, ఇవి ఇండిపెండెంట్ హౌసెస్కి కానీ అపార్ట్మెంట్స్కి కానీ మనం మోస్ట్లీ ఇవే ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి నీడ్స్ వాటిని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ వ్యూస్ అయితే మోస్ట్లీ ఇవే వస్తాయి. డైమెన్షన్స్ ఎక్కువ తక్కువ రావచ్చు కానీ ప్లాన్ వ్యూస్ అయితే ఇలాగనే దగ్గర దగ్గరగా రావడం జరుగుతుంది. డైమెన్షన్స్లో కూడా ఒక 1 ఫీట్ 1.5 ఫీట్ ఎర్రర్తో మోస్ట్లీ ఇవే రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ప్లాన్లో డైనింగ్, యూటిలిటీ అడిషనల్గా వచ్చాయి. ఈ నెక్స్ట్ ప్లాన్లో అబ్జర్వ్ చేస్తే డైనింగ్, యూటిలిటీ వచ్చింది కానీ వెడల్పు తగ్గిపోయింది. ఇక్కడ వచ్చేసి రెండు బెడ్రూమ్ల మధ్యలో బాత్రూమ్స్ వచ్చాయి, ఇక్కడ వచ్చేసి రెండు పక్కపక్కన బెడ్రూమ్స్ వచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ బాత్రూమ్స్ వచ్చాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ బాత్రూమ్స్ని. ఇక్కడ బాత్రూమ్స్ వచ్చేసి మనకి కమోడ్స్ ఎప్పుడు కూడా బాత్రూమ్ రూమ్ అరేంజ్మెంట్ ఎలాగైనా ఉన్నప్పటికీ కూడాను కమోడ్ ప్లేస్మెంట్ డిగ్రీల ప్రకారం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం జనరల్గా 9 భాగాలు చేస్తాం ఇంటికి సంబంధించి, పొడవులో కావచ్చు, వెడల్పులో కావచ్చు. మధ్యలో 9 భాగాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చేసరికి మనకి బ్రహ్మస్థానం కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి టాయిలెట్స్ రావద్దు. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాత్రూమ్స్ తీసుకున్నప్పుడు, రెండు బెడ్రూమ్ల మధ్యలో ఫ్రంట్ అండ్ బ్యాక్ బాత్రూమ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక బాత్రూమ్ ఖచ్చితంగా బ్రహ్మస్థానంలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు ఈ ప్లాన్కి సంబంధించి 9 భాగాలకి సంబంధించి మనం చేసినప్పుడు మధ్యలో ఒక బాత్రూమ్ సెంటర్లో రావడం జరిగింది. ఇక్కడ వచ్చే కమోడ్ కూడా మనకి అక్కడే వస్తూ ఉంటుంది. అయితే మరి కమోడ్ ఎక్కడ ఫిక్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇంటి ప్రధాన గోడ అయినటువంటి పడమర గోడ కావచ్చు, దక్షిణం గోడ కావచ్చు, తూర్పు గోడ కావచ్చు, ఉత్తరం గోడ కావచ్చు, ఆ ప్లేస్మెంట్ తూర్పు ఆగ్నేయం కావచ్చు, ఉత్తర వాయువ్యం కావచ్చు, పడమర వాయువ్యం కావచ్చు, దక్షిణ నైరుతి కావచ్చు, ఈ యాంగిల్ ఈ ప్రదేశాల్లో మనం యాంగిల్ చెక్ చేసుకొని ఆ గోడ అంచు వెంబడిగా ఏర్పాటు చేసుకోవచ్చు. 9x9 గ్రిడ్ తీసుకున్నప్పుడు ఒక పదదేవత భాగం ఏదైతే ఉంటుందో మనకి ప్రధాన గోడలను ఆనుకొని ఉండేటువంటి ఒక ఒక పాదం ఏదైతే ఉంటుందో ఆ పాదంలో మాత్రమే మనం కమోడ్ వచ్చేలాగా ప్లాన్ చేయాలి. అలా కాకుండా ఇలాగ మధ్యలో కమోడ్స్ వచ్చేలాగా ప్లాన్ చేస్తే అవి మనకి దోషపూరితమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొక ప్లాన్లో మీకు సెంటర్ వచ్చేసి కమోడ్ ఏం రాలేదు, బాత్రూమ్ కొంతవరకు వచ్చింది బట్ కమోడ్ రాలేదు. అయినప్పటికీ ఇక్కడ వచ్చినటువంటి కమోడ్ మనకి అంత శ్రేష్టమైనది కాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
మధ్యలో సెంటర్లో బ్రహ్మస్థానం ఉంది. దీని చుట్టూరు కూడా ఇంకా పదదేవతలు ఉన్నాయి. మనకు మొత్తం 3 సర్కిల్స్ ఉంటాయి, 3 పెరిమీటర్స్ ఉంటాయి. మీరు నోటీస్ చేస్తే ఇది బ్రహ్మస్థానానికి సంబంధించి, తర్వాత పదదేవతలకు సంబంధించి, ఆ తర్వాత పదదేవతలకు సంబంధించి. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఈ యెల్లో అండ్ పింక్ కలర్ గ్రిడ్డింగ్ ఏదైతే ఉందో ఈ ప్రదేశాల్లో కమోడ్స్ రావద్దు. బ్లూ కలర్లో ఉన్నటువంటి ఈ లైన్లో చివరి పదదేవతల యొక్క ప్రదేశం ఏదైతే ఉంటుందో ఇక్కడ మాత్రమే మనం కమోడ్స్ తీసుకోవాలి, తప్పితే రిమైనింగ్ ప్లేసుల్లో ఎక్కడా కూడాను మనం కమోడ్స్ తీసుకోకూడదు. దానివల్ల మనకి దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఇంటి మధ్యలోకి బాత్రూమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక ప్లాన్లో అబ్జర్వ్ చేస్తే బాత్రూమ్స్ వచ్చేసి కంప్లీట్గా అవుటర్ పెరిమీటర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మధ్యలో వచ్చేసరికి బ్రహ్మస్థానం అంతా కూడా మీకు ఎటువంటి బాత్రూమ్స్ రాలేదు. గోడలు వచ్చాయి, పిల్లర్స్ అవన్నీ వస్తుంటాయి, అవన్నీ మనం చెక్ చేసుకుంటాం. మర్మస్థానాల ప్రకారం ఉన్నాయా లేవా, అవి ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాయా లేదా, అవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటాం. బట్ కాకపోతే ఇక్కడ వచ్చేసి బాత్రూమ్స్ మనం ప్రధానంగా చెప్పుకుంటున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను బాత్రూమ్కి సంబంధించిన కమోడ్స్ అవుటర్ పెరిమీటర్కి దగ్గరలో, ప్రధాన గోడకి దగ్గరలో ఉండడం వల్ల మాత్రమే మనం మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి దానికి సంబంధించి ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే నియర్లీ 50 డిగ్రీస్ టిల్టెడ్ ఉన్నటువంటి హౌస్కు సంబంధించి, మనం విదిక్కుకు సంబంధించినటువంటి ఒక హౌస్ ప్లాన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే బాత్రూమ్ వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ ఆగ్నేయ మూలలో. జనరల్గా వీరు వచ్చేసి ఇది ఉత్తరం రోడ్డు అనుకున్నారు, బ్యాక్ సైడ్ వచ్చేసరికి దక్షిణం అనుకున్నారు. కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకు వచ్చినటువంటి బాత్రూమ్ డిగ్రీల ప్రకారంగా టిల్టెడ్ కింద చూసుకున్నప్పుడు దక్షిణ నైరుతిలోనే నేను ఆ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ బాత్రూమ్ కూడాను పడమర వాయువ్యంలోనే ఇవ్వడం జరిగింది. మనం దీనికి ఒక డూప్లెక్స్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. కిచెన్ వచ్చేసరికి ఆగ్నేయంలోనే ఇవ్వడం జరిగింది. పూజ వచ్చేసరికి తూర్పులో ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసి E3 E4లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడాను మనం డిగ్రీలను అనుసరించుకుంటూ ప్రధాన గోడ ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన గోడ అంచుల వెంబడిగానే బాత్రూమ్స్ని మనం క్రియేట్ చేయడం జరుగుతుంది. వెంటిలేషన్ పర్పస్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి పర్పస్ కావచ్చు, వీటన్నిటికీ కూడాను కన్వీనియంట్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ బాత్రూమ్స్ రావడం వల్ల డ్రైనేజ్కి సంబంధించి కావచ్చు, వెంటిలేషన్కి సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశం లేనప్పుడు మాత్రమే జనరల్గా ఇలా చేస్తూ ఉంటాం మనం. ప్లానింగ్ ఇచ్చేటప్పుడు నేను కూడాను కొన్ని ప్లాన్స్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ బాత్రూమ్స్ ఇచ్చాను, ఇవ్వలేదని నేను చెప్పను. కాకపోతే ఏంటి అని అంటే వాటిని నేను అన్నిటినీ చెక్ చేసుకొని ఆ పదదేవతల యాంగిల్స్లో వచ్చేలాగా చూసుకొని నేను ప్లానింగ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది ప్రీవియస్గా కొంతమందికి ఇచ్చినటువంటి ప్లాన్స్లో. కానీ ఏదైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయం ఉందో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు మీరు ఇంటి యొక్క ప్రధాన గోడ అంచులను ఆనుకొనే బాత్రూమ్స్ వచ్చేలాగా ప్లాన్ చేయాలి, తప్పితే ఇంటి మధ్యలోకి బాత్రూమ్స్ వచ్చేలాగా ఎట్టి పరిస్థితుల్లో ప్లాన్ చేయకండి. తర్వాత చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అని అంటే అపార్ట్మెంట్స్కు సంబంధించి అందరికీ ఒకటే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పైన కింద ఉండేవారికి ఒకే రకమైనటువంటి ప్లాన్ ఉంటుంది, ఒకే రకమైన ఎంట్రన్సెస్ ఉంటాయి, ఒకే రకమైనటువంటి బాత్రూమ్స్ ఉంటాయి, కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక రిఫరెన్స్ కింద మనం చేసినటువంటి ఒక కేస్ స్టడీకి సంబంధించి చూస్తే జనరల్గా ఇది తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి ఫ్లాటు, 3 BHK ఫ్లాటు, 18 నుంచి 19 డిగ్రీలు వేరియేషన్ ఉన్నటువంటి నిర్మాణం ఇది. సెంటర్లో వచ్చినటువంటి మెయిన్ డోర్ వచ్చేసి సత్య ప్లేస్లో రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చినటువంటి బాత్రూమ్ వచ్చేసి పడమర వాయువు, చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వచ్చిన బాత్రూమ్ వచ్చేసి ఉత్తరంలో రావడం జరిగింది. కామన్ బాత్రూమ్ వచ్చేసి నైరుతిలో రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి దోషాలు ఈ 3 దోషాలే, నైరుతి బాత్రూము, ఉత్తరం బాత్రూము, ప్రధాన ద్వారం. ఇదే ప్లాను పైన ఉండే వాళ్ళకు ఉంటుంది, కింద గ్రౌండ్ ఫ్లోర్ కింద ఫ్లోర్లో ఉండే వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నా, నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఎన్ని ఉన్నా కానీ అదే ప్లాను ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్గా ఇంటీరియర్లో ఏమన్నా చేంజెస్ ఉండొచ్చు, మేబీ కబోర్డ్స్కి సంబంధించి కావచ్చు, బెడ్ పొజిషన్స్కి సంబంధించి కావచ్చు, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, తప్పితే బాత్రూములు మెయిన్ డోర్లు అయితే ఏమీ మారవు. వీరికి నేను ఈ కేస్ స్టడీకి వెళ్ళినప్పుడు చూసి నేను చెప్పినటువంటి విషయాలు ఏంటి అని అంటే ప్రధాన ద్వారం ఆగ్నేయ ద్వారం వచ్చింది, సత్య ప్లేస్లో వచ్చింది,
నైరుతిలో కమోడ్ వచ్చింది, ఉత్తరంలో కమోడ్ వచ్చింది. ఇందులోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి విషయాల వల్ల, బిజినెస్ పర్సన్స్కి అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల వల్ల కుటుంబాల్లో కలహాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, విడాకుల దాకా దారి తీసేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. జాబ్ హోల్డర్ అయితే మాత్రం మామూలుగా ఐటీ ఎంప్లాయ్ ఇట్లాంటి వారైతే మాత్రం, ఉద్యోగం చేసుకునేటువంటి వారైతే వర్క్లో వారికి నైపుణ్యం ఉన్నప్పటికీ కూడాను వారి స్కిల్స్ అక్కడ చూపించలేకపోవడం, వర్క్ కంప్లీట్ చేయలేకపోవడం, మృగాల్లో కరెక్ట్గా బాత్రూమ్ కమోడ్ రావడం వల్ల వారి స్కిల్స్ అన్నీ కూడా డిస్పోజ్ అయిపోయి వారి యొక్క జాబ్కి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి. అందులోనూ అక్కడ జాబ్ చేసేటువంటి వారికి సంబంధించి అబద్ధాలు వారిపైన చెప్పేదానికి అవకాశం ఉంటుంది. తద్వారా మాత్రమే జాబులు తీసివేయడం కావచ్చు, జాబుకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ రిలేషన్ చూసుకున్నప్పుడు ఆగ్నేయ ద్వారం, తూర్పు ఆగ్నేయ ద్వారం, సత్యాల ద్వారం వల్ల అసత్యాలు అబద్ధాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నైరుతిలో బాత్రూమ్ వల్ల రిలేషన్షిప్స్కు సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. ఉత్తరంలో ఉన్నటువంటి బాత్రూమ్ వల్ల మనకి జాబ్కు సంబంధించి, ఇన్వెస్ట్మెంట్కు సంబంధించి, కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించినటువంటి సమస్యలు ఉండడం జరుగుతుంది. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆల్రెడీ మనం చెప్పినటువంటి విషయాలన్నీ జరిగాయి. ఇందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు బిజినెస్ పర్సన్స్, వాళ్ళు చేసినటువంటి బిగ్ అమౌంట్ వచ్చేసరికి లాస్ అయిపోయారు. ఎటువంటి రిఫరెన్స్ లేకుండా, ఎటువంటి ప్రూఫ్ లేకుండా వారు డబ్బులు అనేది ఇవ్వడము, ఆ డబ్బులు వారికి మీరు ఎప్పుడు ఇచ్చారని చెప్పేసి మాట్లాడడము, అదంతా చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు. నియర్లీ ఒక 1 crore వరకు లాస్ అయిపోవడం జరిగింది. వారు నన్ను అడిగినటువంటి విషయం ఏంటంటే, సార్ మీరు ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది, బిజినెస్లో ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ వచ్చింది, డైవర్స్ దాకా వెళ్ళినటువంటి కేసు కూడా అయింది, ఇదన్నీ కూడా చాలా జరిగినాయండి. మరి పైన ఉండేటువంటి వారు, కింద ఉండేటువంటి వారికి కూడా ఇవే ప్రాబ్లమ్స్ ఉండాలి కదా అని చెప్పేసి నన్ను అడిగారు. అందరికీ ఒకే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉండాలని ఏమీ లేదండి. వారి యొక్క జాతకాన్ని బట్టి, ఇంట్లో ఉన్నటువంటి యజమాని యొక్క జాతక బలాన్ని బట్టి, గృహస్థుల యొక్క జాతక బలాలను బట్టి ఫలితాలలో కొంత మార్పు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సత్య అనేటువంటి ద్వారం ఏదైతే ఉందో, ఈ ద్వారంలో ఉన్నటువంటి వారికి, మామూలు వారికి అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ ఇంట్లో ఉండేటువంటి గృహస్థుడు అబద్ధాలు చెప్తూ జీవనాన్ని సాగించేటువంటి వ్యక్తి అయితే అతనికి ఆ ద్వారం పనికొస్తుంది. మోసాలు చేసేటువంటి వ్యక్తి అనుకోండి, అతనికి ఆ ద్వారం పనికొస్తుంది. కాబట్టి ద్వారానికి సంబంధించినటువంటి ఫలితాలకు తగ్గట్టుగా గనుక ఇంట్లో ఉన్నటువంటి యజమాని ఉన్నట్లయితే, నీచ ద్వారం అయినప్పటికీ కూడా వారికి యోగిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే, ద్వారం యోగిచ్చింది కదా, మిగిలిన ఏమన్నా మరి అవి ప్రాబ్లం ఉండదా అంటే, కొంతమందికి ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు. రాహువు బాగా బలంగా ఉన్నాడు అనుకోండి, జాతకంలో ఈ నైరుతిలో ఉన్నటువంటి కమ్మడి యొక్క ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే మ్యారేజెస్కి సంబంధించి కావచ్చు, రిలేషన్షిప్కి సంబంధించిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. తర్వాత ఉత్తరంలో వచ్చినటువంటి ఈ బాత్రూమ్ వల్ల కమోడికి సంబంధించి, దీనికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పోనీ మెయిన్ డోర్ వల్ల ధనపరమైనటువంటి సమస్యలు ఏమి లేవు అని అనుకుంటే, పిల్లల విషయంలో ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎక్కువగా ఏం ఆలోచిస్తుంటామంటే, జనరల్గా ధనం బాగుంటే మనకంతా బాగున్నట్టే ఆలోచిస్తూ ఉంటాము. ఈ తూర్పు ఆగ్నేయంలో సత్య ప్లేస్లో వచ్చినటువంటి ద్వారం వల్ల మ్యారేజెస్ కాకుండా పిల్లలు మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది, లేదు మ్యారేజ్ చేసిన తర్వాత ఆడపిల్లలు ఇంట్లో వచ్చి ఉండే అవకాశం ఉంటుంది. ధనం ఉంటుంది వారికి, బట్ కాకపోతే మ్యారేజ్ లైఫ్ పిల్లలకి డిస్టర్బెన్స్ అయిపోయి ఉంటుంది. తర్వాత పిల్లలకి సంబంధించి, మగపిల్లలకి సంబంధించి కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, అవయవాలు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. నైరుతిలో ఉన్నటువంటి బాత్రూము, ఉత్తరంలో ఉన్నటువంటి ఈ బాత్రూమ్స్ వల్ల ఆపరేషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్లో ఏదో ఒక అంగవైకల్యం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడాను ధనం ఒక్కటి బాగున్నప్పటికీ కొన్ని కొన్ని వేరే వేరే విషయాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మనం అన్ని విషయాలని అబ్జర్వ్ చేసి మనం చెప్పాలంటే పాసిబుల్ అవ్వదు. ఏదైనా సరే ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి దుష్ప్రభావాలు కలిగినటువంటి
సరిగ్గా లేనటువంటి వాస్తుకు సంబంధించినటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారికి దుష్ప్రభావాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు ఒక సంవత్సరంలోన 2 సంవత్సరాలక 3 సంవత్సరాలక 7 సంవత్సరాలక 10 సంవత్సరాలక 12 సంవత్సరాలక అనేది మనం అంచనా వేయటానికి అవకాశం లేదు. కొంతమందికి వెంటనే దుష్ప్రభావం ఉంటుంది, కొంతమందికి 7 సంవత్సరాలకు కానీ ఆ దుష్ప్రభావం కనిపించదు, కొంతమందికి 12 సంవత్సరాలకి, కొంతమందికి 18 సంవత్సరాలకి. అలాగా ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఒకవేళ ఈ ఇంట్లో ఉన్న వెళ్ళినటువంటి యజమానికి చిన్నపిల్లలు ఉన్నారు, ప్రస్తుతానికి అతని జాతక బలం బాగుంది, పిల్లలకి ఏమి ఇబ్బంది లేదు, మ్యారేజ్ స్టాండ్కి ఇబ్బంది పడాలి అని మనం అనుకుంటే అక్కడ టైం తీసుకుంటుంది. ఒక 10 ఏళ్ళప్పటికి వాళ్ళ పిల్లలకి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళారు అని అంటే సుమారుగా పిల్లలకి 20-25 సంవత్సరాల్లో మ్యారేజ్ చేస్తారు కాబట్టి 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల దగ్గర వారు అక్కడ మ్యారేజెస్ టైంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు అప్పుడు ఇబ్బంది పడలేదు, ఒకవేళ పొరపాటున పిల్లలకి యాక్సిడెంట్కి సంబంధించినటువంటి సమస్యలు రావాలి కాబట్టి 10 ఏళ్ళప్పుడు అయ్యేదానికి అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ అవకాశము పిల్లలు టీనేజ్లోకి వచ్చిన తర్వాత యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు మనం బైక్స్ కావచ్చు ఇవన్నీ కూడా పిల్లలకి ఇస్తున్నాము, లగ్జరీకి అలవాటు చేస్తున్నాం కాబట్టి అవన్నీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అటువంటి ప్రాబ్లమ్స్కి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ఎడిక్షన్స్కి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది, పిల్లలు మత్తు పదార్థాలకి బానిసలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క కేస్ స్టడీలో కూడాను ఏదో ఒక విషయంలో ఎంతో కొంత లోపం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి దుష్ప్రభావాలు ఉండాలి అనేటువంటి నెసెసిటీ ఏం లేదు. సందర్భాన్ని బట్టి, పర్సన్స్ని బట్టి, పర్సన్స్ యొక్క పరిస్థితులను బట్టి, చేసేటువంటి వృత్తిని బట్టి, పర్సన్ యొక్క బిహేవియర్ని బట్టి, వీటన్నిటిని బట్టి కూడా చాలా విషయాలు బేస్ అయి ఉంటాయి. వాటన్నిటిని కూడాను పర్సన్ టు పర్సన్, కేస్ స్టడీ టు కేస్ స్టడీ మనం చెక్ చేసినప్పుడే కొన్ని విషయాలను అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్లే ఇంటిని కావచ్చు, అపార్ట్మెంట్ని కావచ్చు, నివసించే గృహాన్ని కావచ్చు ఖచ్చితంగా చూడాలి అని చెప్పేసి చెప్తాం. చూసినప్పుడు కొన్ని పరిస్థితులు మాకు అర్థమయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అందరికీ అపార్ట్మెంట్లో కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్లో కావచ్చు, అన్ని ఫ్లోర్లు ఒకటే ప్లాన్ ఉంది కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి దుష్ప్రభావాలు కావచ్చు, మంచి ఫలితాలు కావచ్చు ఉండాలన్నటువంటి నియమం ఏమీ లేదు. ప్రతి ఒక్క ఫ్యామిలీకి, ప్రతి ఒక్క పర్సన్కి అది వేరే అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.